ఇప్పుడు నేను చెప్పేది మీరు జాగ్రత్తగా వినాలి. ఫస్ట్ తమరు కెమెరా నుంచి దూరంగా వెళ్ళాలి. ఇప్పుడు నేను చెప్పేది మీరు జాగ్రత్తగా వినాలి. అప్పుడు సమయం రాత్రి 10 గంటలు. అబ్రో దబ్రా గడు ఒక్కడే ఇంట్లో ఉన్నాడు. ఒక చేతిలో ఫోన్, మరో చేతిలో టీ కప్. సరిగ్గా అదే సమయానికి కరెంట్ పోయింది. ఈ పొజిషన్లో మీరుంటే ఏం చేస్తారు? ఏముంది, ఒక చేతితో ఆన్ చేయలేకపోతే కప్ కింద పెట్టి రెండు చేతులతో ఆన్ చేసుకుంటాడు. ఎందుకు ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. ఏముంది, ఒక చేత ఆన్ చేయలేకపోతే కప్ కింద పెట్టి రెండు చేతులతో ఆన్ చేసుకుంటాడు. యే హే ఆమ్ జిందగీ. యే హే మెంటోస్ జిందగీ. మీరు కూడా మీ మొబైల్ ఇట్లా బ్యాక్ సైడ్ డబుల్ ట్యాప్ చేస్తే ఫ్లాష్ లైట్ ఎలా వేయాలో మీరు తెలుసుకోవాలంటే ఈ వీడియో మీరు పూర్తిగా చూడండి, మీకు హెల్ప్ అయింది. ట్యాప్ ట్యాప్ అనే అప్లికేషన్ ఇన్స్టాల్ చేయాలి. ఇది మీరు ఓపెన్ చేయాలంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను కదా, ఫాస్ట్కి వెళ్ళి ఆ లింక్ ఓపెన్ చేయండి. ఆ లింక్ ఓపెన్ చేస్తే ఈ విధంగా పేజ్ ఓపెన్ అయ్యింది. ఇక్కడ మీకు అప్లికేషన్ డీటెయిల్స్ అనేవి చూడవచ్చు. డౌన్ స్క్రోల్ చేస్తే డౌన్లోడ్ ఆప్షన్ కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేసి అప్లికేషన్ని డౌన్లోడ్ చేయండి. చేసిన తర్వాత ఎలా ఇన్స్టాల్ చేయాలో కూడా చెప్పవసరం లేదు కదా, ఇన్స్టాల్ మీద క్లిక్ చేయండి, ఇన్స్టాల్ అయిపోద్ది. తర్వాత ఇన్స్టాల్ అయిన అప్లికేషన్ని ఓపెన్ చేయండి. మీకు అప్లికేషన్ ఈ విధంగా ఉంటుంది. గెట్ స్టార్టెడ్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీరు మీ ట్యాప్ ట్యాప్ని ఎనేబుల్ చేసుకోవాలి. అంటే మీరు టచ్ ఎలా అయితే ఎనేబుల్ చేసుకుంటారో ఫింగర్ ప్రింట్ లాక్ను, ఆ విధంగా ఒకసారి మీరు బ్యాక్ సైడ్ డబల్ ట్యాప్ చేసినట్లయితే కనుక గెస్చర్ అనేది రికార్డ్ అయితే కింద మీ గెస్చర్ సెన్సిటివిటీని సెట్ చేసుకోవచ్చు. సెట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మళ్ళీ మీరు నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ సర్వీస్ అనేది ఎనేబుల్ చేసుకోవాలి. మోర్ డౌన్లోడెడ్ సర్వీసెస్ ఓపెన్ చేసి ట్యాప్ ట్యాప్ మీద క్లిక్ చేయండి. ఇది అలో చేసినట్లయితే కనుక మీకు సర్వీస్ అనేది ఎనేబుల్ అవుతుంది. మళ్ళీ నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే మీకు ఒక డిజేబుల్ బ్యాటరీ ఆప్టిమైజేషన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయాలి. ట్యాప్ ట్యాప్ అనేది బ్యాక్గ్రౌండ్లో మీకు రన్ అవ్వాలంటే ఈ బ్యాటరీ ఆప్టిమైజేషన్ అనేది మీకు డిజేబుల్లో ఉండాలి. సో డిజేబుల్ బ్యాటరీ ఆప్టిమైజేషన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసినట్లయితే కనుక మీరు డిజేబుల్ చేసుకోవచ్చు. వన్స్ అది డిజేబుల్ అయిన తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు ట్యాప్ ట్యాప్ ఫీచర్స్ అనేవి కనిపిస్తే డబల్ ట్యాప్ యాక్షన్, ట్రిపుల్ ట్యాప్ యాక్షన్స్ అనేవి సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ డబల్ ట్యాప్ యాక్షన్స్ మీద క్లిక్ చేసినట్లయితే కనుక ఆల్రెడీ మీకు అవైలబుల్ ఇక్కడ రెండు ఉంటాయి, లాంచ్ అసిస్టెంట్ స్క్రీన్ షాట్ అనేది. మనం మళ్ళీ యాడ్ చేసుకోవాలంటే కనుక యాడ్ యాక్షన్స్ మీద క్లిక్ చేసి యూటిలిటీస్లోకి వెళ్తే దీంట్లో మనకు కావాల్సిన ఫ్లాష్ లైట్ ఉంటుంది, దాని మీద సెలెక్ట్ చేసి అలో మీద క్లిక్ చేయండి. సో మనకు కావాల్సిన యాక్షన్ అనేది యాడ్ అయిపోయింది. ఇప్పుడు దీంట్లో మనం రిక్వైర్మెంట్స్ కూడా సెట్ చేసుకోవచ్చు, లైక్ మనకి డిస్ప్లే ఆఫ్లో ఉన్నప్పుడు మట్టుకే ఈ యాక్షన్ వర్క్ అవ్వాలని. ఈ విధంగా మనకి రిక్వైర్మెంట్స్ ఉంటే అవన్నీ మనం యాడ్ చేసుకోవచ్చు. మళ్ళీ రిమూవ్ చేయాలంటే ఇంటూ మీద క్లిక్ చేస్తే రిమూవ్ అయిపోద్ది. సో యాడ్ రిక్వైర్మెంట్స్లో మనకి డిస్ప్లే ఆఫ్ అని, డిస్ప్లే ఆన్ అని, లాక్ స్క్రీన్ షోయింగ్, లాక్ స్క్రీన్ నాట్ షోయింగ్, ఛార్జింగ్ పెట్టినప్పుడు, యూఎస్బి డివైస్ కనెక్ట్ చేసినప్పుడు, కెమెరా ఆన్ చేసినప్పుడు, ఈ విధంగా ఈ పర్టికులర్ రిక్వైర్మెంట్స్ అప్పుడే యాక్షన్ వర్క్ అవ్వాలంటే కనుక అది యాడ్ చేసుకోవాలి. సో మనకు అవసరం లేని యాక్షన్స్ అనేవి రిమూవ్ చేసుకుంటే కనుక ఫ్లాష్ లైట్ వర్క్ అవుతుంది, లేదా వర్కౌట్ అవ్వదు. ఆ స్క్రీన్ షాట్ది, గూగుల్ అసిస్టెంట్స్ది రిమూవ్ చేసేస్తే ఇక్కడ ఓన్లీ ఫ్లాష్ లైట్ మాత్రమే ఉంది. ఇప్పుడు డబల్ ట్యాప్ చేసి చూడండి, ఇట్స్ వర్కింగ్. సో మీ అందరికీ ఇప్పుడు డౌట్ రావచ్చు, మొబైల్ కేస్ లేకుండా అయితే ఇది వర్క్ అవుతుంది, మనం మొబైల్ కేస్ లేకుండా మొబైల్ వాడడం, మొబైల్ కేస్ పెట్టినప్పుడు ఇది వర్క్ అవుతా లేదా అని మీకు డౌట్ రావచ్చు. ఇంకెందుకు భయాలేదు, లెట్స్ సీ. ఇది అద్భుతమైన మొబైల్ కేస్, అదే లెట్స్ సీ ఇది వర్క్ అవుతుందో లేదో. ఇప్పుడు మీరు ట్రై చేసి నాకు కింద కమెంట్లో తెలియజేయండి అని అంటాను అనుకున్నారా? కాదు, మీరు కేసు పెట్టినా కూడా ఇది వర్క్ అయ్యదు గైస్. మీరు కూడా ట్రై చేయండి, మీకు వర్క్ అవుతుందో లేదో నాకు కమెంట్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి, అట్లాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.
సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతుంది.